చూడబ శివాలయం నిమ్మలను ఏలిన మూడవ రాజైన శ్రీ జలపతరావు కాలంలో నిర్మించినది. మనం ఈరోజు ఏరియల్ రివ్యూ ద్వారా చూస్తున్నాం. ఇది గోదావరి నదిపై ఉన్న బ్రిడ్జ్. ఇది ఇక్కడ నుండి ఎలా వెళ్ళాలన్నది మీకు అందంగా గుర్తు ద్వారా చూపించాను. ఇక్కడ నుండి మనకు ఇక్కడ ఐబీ చెక్ పోస్ట్ ఒకటి వస్తుంది. మీరు జూమ్ చేసి చూస్తాను చూడండి, ఇక్కడ నుంచి ఐబీ చెక్ పోస్ట్ వస్తుంది. మన నిజామాబాద్ నుంచి ఆ మార్గం నుంచి వస్తే ఎడమ వైపు మలగాలి, ఒకవేళ నిర్మల్ వైపు నుంచి వస్తే కుడి వైపు మలిగి ఈ వైపు మార్గం నుంచి వెళ్తే మనం నేరుగా శివాలయం దగ్గరికి వెళ్తాం. పచ్చని పొలాల మధ్యలో ఉంటుంది అది. ఇది సోనగ్రహారానికి పశ్చిమం వైపు ఉన్న ప్రాంతంలో గోదావరి నది ఒడ్డున నిర్మించిన పురాతన శివాలయం. ఇక్కడనే ఆ యొక్క శివాలయం ఉంది. అసలు ఇక్కడ ఈ శివాలయం నిర్మించడానికి కారణం ఏమిటంటే, సువర్ణపురిలో, సువర్ణపురి అంటే సోన్ గ్రామంలో, కుంటి వెంకటరాయుడు హయంలో నిర్మించిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సహిత శివాలయం ప్రజలు శ్రాద్ధ కర్మల నిర్వహణ తర్వాత గుడిలో వారు సేద తీరడం వల్ల ఇతర ప్రజల పూజా నిర్వహణ కార్యక్రమాలకు ఇబ్బంది కలుగుతుందని ప్రజల మనోభావాలను గుర్తించిన జలపత్రావు ఇక్కడ చిన్న గుట్ట పైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఆలయం నిర్మిస్తే దానికి వెనకాల కేవలం 20 అడుగుల దూరంలో ఈ శివాలయాన్ని నిర్మించడం జరిగింది. నందీశ్వరుని యొక్క శిరస్సు భాగం నుంచి మనము శివదర్శనం చేసుకుంటున్నాం. లింగాన్ని శంభో శంకర హర హర మహాదేవ. దురదృష్టం ఏమిటంటే, ఈ రెండు ఆలయాలను ఆనాటి కాలం నుండి తర్వాత వచ్చిన వంశాధిపతులు పట్టించుకుపోవడం వల్ల ఈరోజు ఇలా శిథిలావస్థకు చేరుకొని నిరాధారణకు గురవుతుంది. చూడండి, ఇప్పటికీ కూడా ఇంత పటిష్టంగా ఉన్నది ఆలయము. ఆలయం యొక్క పైభాగం చూస్తే మనకు గుర్తవుతుంది, తెలిసిపోతున్నది. ఆనాటి కాలంలో ఇక్కడ అసలు గంటకు బదులుగా గంగాళం కట్టి ఆ యొక్క లింగం పైన నీళ్లు పడే విధంగా నిర్మాణాలు జరిగేవి ఉండేవి. ఆ కాలంలో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబ సభ్యులు వారి యొక్క కర్మకాండాలు నిర్వహించి ఇక్కడ సేద తీరి వెళ్ళేవారు. మనము నిద్ర అని అంటాం చూడండి, అలా అప్పటి కాలంలో ఆ విధంగా వాళ్ళు చేసేవారు. ఇక ప్రతి శుక్ర సోమవారాల్లో ప్రజలు గోదావరిలో పుట్టు వెంట్రుకలు కుషి తెప్పలు నిర్వహించడానికి రావడం కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక శివాలయము లక్ష్మీ నరసింహ ఆలయం ఉందని తెలియకపోవడం వల్ల కూడా వారు ఇక్కడి వరకు రాలేకపోతున్నారు. శివదర్శనము చూడండి, అటువైపు నుంచి సూర్యోదయము, ఇక్కడ నుంచి మనము లింగం యొక్క పైభాగం నుంచి చూస్తే ఒక అద్భుతంగా కనబడుతుంది. అప్పట్లో శివరాత్రిలో మరియు ఇతర పర్వదినాల్లో ఉత్సవాలు చాలా ఘనంగా జరిగేవి. రాజకుటుంబకుల నుండి సాధారణ ప్రజల వరకు కూడా ధనకనక వస్తు వస్త్రాలు ధాన్యాలు దానం చేసేవారు. ఇప్పుడు ఇక్కడ ఇలాంటి ఒక గుడి ఉంది అన్నది కూడా ప్రజలకు తెలియకపోవడం వలన ఇక్కడ ఎవరో రైతులు ఇక్కడ వచ్చి మామూలుగా ఇలా పూలు పత్రిలు పూజ నిర్వహించి వెళ్ళిపోతున్నారు తప్ప సాధారణ భక్తులు మాత్రము రావడం లేదు.
చూడండి దాని పైన ఉన్న భాగము ఏకశిలపై ఏ విధంగా చక్రం చెక్కబడిందన్నది మనము చూస్తున్నాం. నందీశ్వరుడు అటు ఇటు తల ఊగినట్టుగా ఊపినట్టుగా కనిపిస్తుంది. ఆంజనేయ స్వామి వారి విగ్రహం కూడా ఉంది. ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ చలిలో ఆ విధంగానే నీడ లేకుండా ఏ విధంగా ఉన్నాడన్నది మనం చూస్తేనే చాలా బాధగా కూడా అనిపిస్తుంది. అప్పటి కాలంలో రాజులు నిర్మించిన ఇలాంటి ఆలయాలు ఈరోజు నిరాదరణకు గురవడం చూస్తుంటే చాలా బాధగానే అనిపిస్తుంది. గోదావరి నది తీరాన ప్రజలు తమ యొక్క మొక్కులు తీర్చుకోవడానికి వచ్చారు. ప్రతి శుక్రవారం శనివారము ఇక్కడ ఒక జాతరలాగే ఉంటుంది. ఇది సోన్ శివాలయం యొక్క వివరాలు.